మొన్న చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్, నిన్న జ్యోతుల నెహ్రు జగ్గంపేట ఎమ్మెల్యే, ఈరోజు ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఒక్కొక్కరిగా స్వరం పెంచుతున్నారు. ప్రభుత్వ తీరునే తప్పుబడుతున్నారు, విధానాల వైఫల్యమే అంటున్నారు. ఏకంగా అసెంబ్లీలోనే ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్రంగా నిరసించేలా మాట్లాడుతున్నారు. తాజాగా కూనా రవికుమార్ అయితే ఏకంగా అసెంబ్లీ డ్రైవర్ లేని కారులా మారిపోయిందన్నారు. మంత్రులు ఎవరూ సభ్యుల ప్రశ్నలకు స్పందించడం లేదంటూ వ్యాఖ్యానించారు. జీరో అవర్లో సభ్యులు ప్రస్తావించిన సమస్యల మీద స్పందనే కనిపించడం లేదన్నారు. ఇది సరికాదంటూ స్పీకర్ నిలువరించినప్పటికీ కూనా రవికుమార్ మాత్రం ఆగలేదు. ఎందుకు ఇలా ఒక్కొక్కరిగా తమ స్వరం పెంచుతున్నారు? ఒక్కొక్కరిగా తమ నిరసనని అసెంబ్లీ వేదికగానే ప్రస్తావిస్తున్నారు? ఎందుకని ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ నిర్వహణని, ప్రభుత్వ తీరుని తప్పుబట్టేలా మాట్లాడుతున్నారు? కీలకమైనటువంటి పరిణామం. తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారన్న సంకేతానికి ఇదొక నిదర్శనం. తెలుగుదేశం పార్టీ అధినేత తీరుతో ఏ మాత్రం సంతృప్తిగా లేరన్న నిర్ణయానికి రావడానికి ఇదొక సూచికగా కనిపిస్తుంది. కూనా రవికుమార్ సీనియర్ ఎమ్మెల్యే, ఆమదాల వలసలో మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంని ఓడించారు. తమ్మినేని సీతారామని ఓడించకముందు 5 ఏళ్ల పాటు విపక్షంలో అనేక పోరాటాలు చేశారు, అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు, కేసులు పాలయ్యారు, జైళ్ళ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తమ్మినేని సీతారామని సొంత బంధువు అయినప్పుడు కూడా చిత్తుగా ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీనియర్ కాబట్టి తనకు ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. వాస్తవానికి 2014-19 మధ్య ఆయన ప్రభుత్వ విప్పుగా వ్యవహరించారు. దానికి తగ్గట్టుగా ఈసారి మరింత ప్రమోషన్ ఇచ్చి పదవిస్తారని ఆయన కోరుకున్నారు. కానీ అందుకు భిన్నమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. కాళింగ కులం నుంచి 2 ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పటికీ అందులో కూనా రవికుమార్ని పక్కన పెట్టి బెందాళం అశోక్కి ప్రభుత్వ విప్పుగా ఛాన్స్ ఇచ్చారు. అక్కడ కూడా కూనా రవికుమార్కి అటు మంత్రివర్గంలోనూ ఇటు నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత దక్కలేదు. తల్ చాలా తీవ్రమైనటువంటి అసహనంతో ఆయన కనిపిస్తున్నారు. అది అసెంబ్లీ వేదికగా బట్టబయలయ్యింది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది అన్నది కీలకమైన ప్రశ్న. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో కాళింగ కులం అత్యంత బలమైనది, ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలో ఉంటుంది. 4-5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాళింగలే నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. అలాంటి కులం నుంచి 2 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇద్దరూ సీనియర్లే కావడంతో బెందాళం అశోక్కి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు, కూనా రవికుమార్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇది కూనా రవికుమార్కి ఏమాత్రం గిట్టడం లేదు. దీంతో ఆయన తన అసహనాన్ని, అసంతృప్తిని, అలకను, తనలో ఉన్నటువంటి ఆవేశాన్ని అంతటినీ సభావేదికగా ప్రదర్శించేటంత వరకు వచ్చేశారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందన్నది కీలకమైన అంశం. ఒక్కొక్కరిగా సీనియర్లు తమ అసంతృప్తిని, అసహనాన్ని ప్రదర్శిస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ పరిణామాలు ఎటుమళ్ళుతోయేనన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. వీలైనంత వేగంగా చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ని ప్రమోట్ చేయాలని తెలుగుదేశం పార్టీలోనూ ఒక సెక్షన్ భావిస్తోంది. చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా కాకపోయినా త్వరలోనే ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని లోకేష్ వర్గం లెక్కలేస్తుంది. అర్జెంటుగా లోకేష్ని అందరూ ఎక్కించాలని ఆయన అనుచరులు భావిస్తుంటే తమకు అవకాశాలు రాకుండా అడ్డుకున్న లోకేష్ తీరుతో సీనియర్లు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది అన్నది కీలకమైన ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.